ఇక్కడ మనం బోధనోపకరణ సామగ్రిలో మనకు ఇంకొక తెలియాల్సిన విషయం ఏంటంటే కృత్యకోశ తయారీ కృత్యకోశ తయారీ ఈ కృత్యకోశ తయారీ ఏందంటే కృత్యం అంటే ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది కృత్యం అంటే యాక్టివిటీ యాక్టివిటీ బేస్డ్ ఇక్కడ యాక్టివిటీ అంటే విద్యార్థులకు ఎప్పుడైనా సరే విజ్ఞాన శాస్త్రమైన గణిత శాస్త్రమైన లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా ఎప్పుడైతే నేర్చుకుంటో ఎక్కువ కాలం గుర్తుంటుంది జ్ఞప్తికి ఉంటుందన్న ఉద్దేశమేనే యాక్టివిటీ బేస్డ్ చాలా ఉపయోగపడుతుంది అయితే ఎక్కడైతే చేయడం ద్వారా నేర్చుకుంటాం విజ్ఞాన శాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ లెర్నింగ్ బై డూయింగ్ ప్రాజెక్ట్ పద్ధతిలో కానీ ఇక్కడ జనరల్ ఇక్కడ ఈ లెక్కల్లో గణిత మాస్టర్ చేసిన పిల్లలకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల నిజ జీవిత సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు విద్యార్థిని ఎక్కువ యాక్టివిటీ చేయించడం అభ్యాసం లెక్కలు ఇచ్చేయడం అధ్యయనంలో ఉన్నటువంటి కొన్ని సమ్స్ ఇవ్వడం ఇలా చేయడం వల్ల యాక్టివిటీ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుందన్న ఉద్దేశమేనే ఈ కృత్యకోశ తయారు చేయడం జరిగింది మరి కృత్యకోశ తయారీ అంటే ఏంటంటే కృత్యాన్ని చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఒక పేటికలో బంధిస్తే దాన్ని కృత్య పేటిక అంటారు అంటే ఏంది ఇక్కడ కృత్యాన్ని చేయడానికి కావలసిన సామాగ్రి అంతా ఒక పేటికలు అంటే ఇది కృత్యాన్ని చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఒక పేటికలో జమ చేస్తే దాన్ని కృత్యపేటిక అంటారు ఇక్కడ ఏంది కృత్యాన్ని చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఒక పేటికలో జమ చేస్తే కృత్యపేటిక ఇలాంటి కృత్యపేటికలన్నీ కలిస్తే కృత్యకోశం తయారైంది ఇలాంటి కృత్యపేటికలన్నీ జమ చేస్తే కృత్యకోశం ముందే కృత్యపేటిక అంటే ఏదైతే యాక్టివిటీ చేస్తామో ఏదైతే గణితానికి సంబంధించిన ప్రాబ్లం చేయగలుగుతామో ఏదైనా ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తాము ఈ సూత్రాన్ని ప్రతిపాదించడానికి ఏదైనా ఒక పరికరాన్ని తీసుకుంటాం ఒక సామాగ్రిని తీసుకుంటాం ఇలాంటి కృత్యాన్ని చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఒక పేటిక జమ చేస్తే దాన్ని కృత్యపేటిక అంటాం కృత్యపేటికలన్నీ జమ చేస్తే వచ్చేది కృత్యకోశం అని చెప్పి అంటాం కృత్యకోశ తయారీ కృత్యకోశం అంటే ఇక్కడ మరి ఎలా కృత్యకోశం అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ దీన్ని ఏంటిది ఇక్కడ అంటే ఉదాహరణకు ఒక స్తూపం తీసుకుందాం ఇక్కడ మనం స్తూపం యొక్క వక్రతల వైశాల్యం తెలుసుకోవాలి మనం స్తూపం యొక్క వక్రతల వైశాల్యం తీసుకోవాలంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ యొక్క దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి అంటే ఒక పేపర్ తీసుకొని దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం సమానమని నిరూపించాలి మనం నిరూపించడానికి ఏం చేయాలంటే ఒక పేపర్ను తీసుకొని ఈ యొక్క స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని అంటే దీని చుట్టూ మొత్తం ఫోల్డ్ చేసి ఒక గమ్ము తీసుకొని నెక్స్ట్ ఒకటి స్టిక్కర్ తీసుకొని ఈ పేపర్ మొత్తాన్ని దీన్ని ఫోల్డ్ చేసి ఒక గమ్ముతో అంటించి తర్వాత మనం దాన్ని తీసుకొని ఒక కత్తెరతో కట్ చేసి ఈ యొక్క స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి ఈ యొక్క పేపర్ యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమని ఈజీగా నిరూపించవచ్చు అదేవిధంగా దాని యొక్క పొడవు ఏది దాని యొక్క పొడవు అయితేంది దీని యొక్క ఎత్తు దీని యొక్క వైశాల్యం 2πr అని చెప్పి నిరూపించవచ్చు అన్నట్టు 2πr కానీ 2πrh ఫార్ములా హైట్ తీసుకుంటే 2πrh అని చెప్పి ఈ యొక్క పేపర్ని తీసుకుని ఈ విధంగా పోల్చి ఈ యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఈ యొక్క స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని సమానమని నిరూపించే ప్రయోగాలు చేయొచ్చు అంటే ఈ కొన్ని యాక్టివిటీ తీసుకోవాలి కృత్యపేటికలో ఉన్న వస్తువులు తీసుకొని కృత్యకోశలో ఉన్న వస్తువులు తీసుకొని ఇలా ప్రయోగం చేసి పిల్లలకు లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుందని చెప్పి నిరూపించవచ్చు దీంతో ఈ కృత్యకోశం తర్వాత మీ మనకున్నది కృత్యాల షీట్స్ ఉంటాయి కృత్యాధార షీట్స్ ఉంటాయి వర్క్ షీట్స్ ఉంటాయి రెండు ఉంటాయి కృత్యాధార షీట్స్ అంటే ఉపాధ్యాయుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాడు ఇక్కడ పిల్లలతోని వర్క్ చేయించడానికి పిల్లలతోని లెర్నింగ్ బై డూయింగ్ చేయడానికి కృత్యాధార షీట్ ఉపాధ్యాయుడు దీన్ని ముందుగా తయారు చేసుకుంటాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసి పిల్లలకు కొన్ని అసైన్మెంట్ ఇస్తారు ఇంటి దగ్గరైనా చేయవచ్చు క్లాసులో అయినా తయారు చేయొచ్చు కొంత టైం కట్టించి పిల్లలకు ముందు తయారు చేసి ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని కనుక్కోటరు దీంట్లో ఉదాహరణకి ఇది ఉంది ఎట్లా ఇలా ఒక చతురస్రాన్ని ఇచ్చేసి ఈ యొక్క చతురస్రంలో క్రమ భిన్నాలు ఎన్ని భిన్నాలు వస్తాయి
దీన్ని భిన్నాల గురించి కానీ క్రమాపక్రమ భిన్నాల గురించి కానీ సజాతీయ భిన్నాల గురించి కానీ విజాతీయ భిన్నాల గురించి కానీ సంకలనం గురించి కానీ ఇలాంటి కొన్ని లెక్కలు చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. దీంట్లో కొన్ని భిన్నాల గురించి చేయాల్సి వచ్చినప్పుడు పిల్లవానికి కొన్ని భిన్నాల గురించి ఈ యొక్క వర్క్షీట్లో చేయనా కృత్యధార షీట్ గురించి మాత్రం తెలుసుకొని చెప్పు బాబు అని చెప్పి అయినప్పుడు పిల్లవాడికి ఎంత వన్ అని చెప్పడం చతురస్రం, దీన్ని సమభాగంగా విభజిస్తే 1/2 అని చెప్పడం, దీన్ని 4 భాగాలుగా విభజిస్తే 1/4 అని చెప్పడం, దీన్నే ఇంకా కొన్ని భాగాలుగా విభజిస్తే ఇంకా చేసుకున్న పోతే 1/8 చెప్పడం, మళ్ళీ ఇంకా సమభాగంలో విభజిస్తే 1/16 అని చెప్పడం, ఇలా తీసుకొని కొన్ని భిన్నాలను ఏర్పాటు చేయొచ్చు. క్రమ భిన్నాలైన వస్తాయి, అపక్రమ వస్తాయి, సజాతి భిన్నాలు వస్తాయి, ఈ విజాతి భిన్నాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసుకొని పిల్లలకు తరగతి గదిలో వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేయించడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. అంటే పిల్లలతో ఎక్కువ చేయించడం అదే కృత్యాధారం. కృత్యం అంటే చేయించడం, కృత్యాధార షీట్స్ కృత్యాల ద్వారా ఏర్పాటు చేయాలి. కొన్ని వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ కొన్ని ఉంటాయి. అవేంటి వర్క్ షీట్స్ అంటే ఇక్కడ ఇవి కృత్యాధారం వర్క్ షీట్స్. వర్క్ షీట్స్ అంటే పిల్లలు ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా అవి కూడా ముందుగా తయారు చేసుకోవచ్చు, లేదా తరగతిలో అప్పటికప్పుడు కూడా విద్యార్థికి ఇవ్వవచ్చు. ఎక్కడ వర్క్ షీట్స్ అంటే వర్క్ షీట్స్ ఉంటాయి. ఈ వర్క్ షీట్స్ పిల్లవాళ్ళకి ఈ విధంగా భిన్నాల మీద వర్క్ షీట్స్ తయారు చేసి ఇవ్వచ్చు. భిన్నాల మీద అంటే పిల్లవానికి తరగతి వచ్చిన తర్వాతనే కావచ్చు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని అసైన్మెంట్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్షీట్ ఇవ్వడం వల్ల ఎన్ని సంవత్సరాలకైనా మళ్ళీ ఈ వర్క్షీట్స్ మనం ఒకసారి పర్ఫెక్ట్ తయారు చేస్తే ఎన్ని సంవత్సరాలు పునశ్చరణకు ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఒకసారి వర్క్షీట్స్ పిల్లల ద్వారా చేయిస్తే పునశ్చరణకు ఎన్ని సంవత్సరాలు ఉపయోగపడుతుంటుంది, నెక్స్ట్ పిల్లవానికి అవగాహన ఉంటుంది, చేయడం ద్వారా నేర్చుకున్నాడు ఎక్కువ సమయం తీసుకుంటుంది ఈ యొక్క వర్క్షీట్ తయారు చేస్తే. కానీ ఎంత ఎక్కువ సమయం తీసుకున్నా కూడా విద్యార్థికి ఏమైందంటే ఆసక్తితో చేయగలుగుతాడు, సొంత స్వీయ అభ్యాసం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆసక్తితో చేయగలుగుతాడు. ఏంటి ఆ వర్క్షీటు? భిన్నాల మీద ఇద్దాం ఒకటి వర్క్ షీట్స్, భిన్నాల వర్క్ షీట్స్ ఇలా పిల్లవానికి ఇద్దాం విద్యార్థికి. ఎట్లా? ఈ విధంగా ఇస్తాం, ఈ బాబు ఈ మొత్తం కరకు బాబు అని చెప్పి కొన్ని వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇలా చేసిస్తాం, కొన్ని టేబుల్స్ ఏర్పడచ్చు. ఉదాహరణకు 44/48 ఉంది, దీన్ని ఏమొస్తుంది బాబు అని చెప్పి కొనియొచ్చు. 7/7 = 7 పైన ఏమొస్తుందని చెప్పి, 18/9 = 6 ఇచ్చి కింద 8 అని చెప్పి ఇవ్వచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఇలా ఇవ్వచ్చు కింద ఏమొస్తుందని చెప్పి, ఇలా ఒక్కొక్కటి ఒకటి ఏర్పాటు చేసుకొని భిన్నాల పరంగా ఎన్ని అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎన్ని ఇలా ఇవ్వడం అంటే భిన్నాల మీద వర్క్షీట్స్ ఇచ్చి పిల్లలని ఏ విధంగానైతే అసైన్మెంట్స్ ఇచ్చేసి పిల్లల యొక్క వైయక్తిక భేదాలు కనుక్కోవడానికి ఎవరు ముందున్నారు ఎవరు వెనకబడి ఉన్నారు ఎప్పటికైనా ఒక నీట్గా ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఈ యొక్క వర్క్షీట్స్ ఇచ్చి ఈ యొక్క కొన్ని శీర్షాలు గుర్తించవచ్చు, తరాలు ఎన్ని ఉంటాయని చెప్పి పిల్లల ద్వారా రాబట్టవచ్చు, దాంట్లో ఉన్నట్టుగా నేమ్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇది చతురస్రం తయారు చేసిన చతురస్రం, దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం, కొన్ని నేమ్స్ తయారు చేసుకోవచ్చు. మంచి మంచి పటాలను ఏర్పాటు చేసుకొని పిల్లలకు సమయం అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు. అంత ఆసక్తితో చేయడానికి వర్క్షీట్స్ ఉపయోగపడతాయి. ఎన్ని సంవత్సరాలకైనా ఉపయోగపడతాయి ఈ యొక్క వర్క్షీట్స్. అంటే పిల్లలకి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ఎక్కువ కాలం గుర్తుంది కాబట్టి ఈ వర్క్షీట్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే అదేవిధంగా కృత్య షీట్స్ కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి ఇలాంటివి. అయితే పిల్లలకు వర్క్షీట్ తయారు చేసిన ఏది తయారు చేసినా లో కాస్ట్ ఉంటుంది, అంటే తక్కువ ఖర్చుతో ఉండేటువంటి బోధనోపకరణాలు కూడా తయారు చేయించవచ్చు తక్కువ ఖర్చుతో. అంటే ఇంకొకసారి ఖర్చు లేకుండా కూడా తయారు చేయొచ్చు కొన్ని కొన్ని బోధనోపకరణాలు. ఎట్లా అంటే తక్కువ ఖర్చుతో, ఖర్చు లేని బోధనోపకరణాలు, తక్కువ ఖర్చుతో చేసే బోధనోపకరణాలు. తక్కువ ఖర్చుతో అంటే ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇళ్లలో కొన్ని కొన్ని పుల్లలు దొరుకుతుంటాయి, కట్టె పుల్లలు లాంటివి దొరుకుతుంటాయి, లేదా కొన్ని కొబ్బరి పుల్లలు లాంటివి దొరుకుతుంటాయి. ఇలాంటి పుల్లలతో తీసుకున్నప్పుడు త్రిభుజం లాంటి భిన్నాలు ఏర్పడి త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తూ కొన్ని పుల్లలతోటి పుల్లలు తీసుకొని కొన్ని సంకలన వ్యవకలనం లాంటివి చేయొచ్చు. కొన్ని పుల్లల్ని ఆరోహణ అవరోహణ లాంటి ఏర్పాటు చేసి కొన్ని కొన్ని పుల్లలు తీసుకొని కట్టె పుల్లలతోటి ఇలా చేయొచ్చు. కొన్ని రాళ్ళు గోళీలు ఉంటాయి, గోళీలు కానీ రాళ్ళు కానీ పిల్లలకు గోళీలు కానీ కొన్ని ఉన్నటువంటి పూసలు కానీ తీసుకొని అంటే తక్కువ ఖర్చుతో దొరకని రాళ్ళు ఈజీగా దొరుకుతాయి, ప్రతి ఇంట్లో ప్రతి ఆరు బయట దొరుకుతాయి, గోళీలు దొరుకుతూనే ఉంటాయి, కొన్ని పూసలు ఉంటూనే ఉంటాయి, కట్టెపుల్లలు ఈజీగా దొరుకుతాయి, కట్టెపుల్లలతో త్రిభుజాన్ని ఏర్పాటు చేయొచ్చు.
కట్టెపుల తోటి రేఖలను ఏర్పాటు చేయొచ్చు, కట్టెపులతో సమాంతర రేఖలను ఏర్పాటు చేయొచ్చు, ఖండన రేఖలు ఏర్పాటు చేసుకోవచ్చు, రాళ్ళు గోయన్నీ తక్కువ ఖర్చుతో చేసే బోధన ఇలాంటివి చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు కొన్ని చార్టులు తయారు చేసుకోవాలి. చార్టులు తయారు చేసుకోవాలంటే ఎట్లా, బయటకు వెళ్తే షాప్కి వెళ్తే ఒక చార్ట్ తీసుకుంటే 5 రూపీస్ చార్టు. ఎందుకు 5 రూపీస్ పిల్లలతోటి పెట్టించిన ఖర్చు ఎందుకు అనుకుంటే, కొన్ని చార్ట్స్ ఎలా అంటే మనకు 2016 ఉంది ఇప్పుడు, ఈ 2016 క్యాలెండర్ ఖాళీగా ఉంటుంది క్యాలెండర్. ఇలాంటి క్యాలెండర్ కొన్ని మంద ఉన్న క్యాలెండర్ ఉంటాయి, కొన్ని ఉంటాయి పెద్ద ఉంటాయి. ఇలాంటి క్యాలెండర్కు వెనక వైపు భాగంలో వెనక వైపు భాగాన్ని తీసుకొని ఇలా మొత్తం వైట్ షీట్ ఉంటుంది. ఈ వైట్ షీట్ నీట్గా కత్తెరతో కట్ చేయించి ఓ చార్ట్ లాగా పెద్ద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కొన్ని సూత్రాలు అయితే సూత్రాలు చేసి మంచిగా ఉపకరణాన్ని ఏర్పాటు చేయొచ్చు. అంటే క్యాలెండర్ల గురించి కానీ, ఒక టైం గురించి తెలుసుకున్న టైం టేబుల్ గురించి కానీ, నెక్స్ట్ ఉన్నటువంటి కొన్ని కొన్ని మన దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లో దొరికినటువంటి కొన్ని వస్తువుల ద్వారా ఈజీగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని నకిలీ నోట్లు ఉంటాయి, నోట్ల ద్వారా చెప్పుకోవచ్చు, ద్రవ్యం గురించి చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటి ఎన్ని చెప్పుకున్నా తక్కువ ఖర్చుతో బోధన చాలా నెంబర్ ఆఫ్ దొరకడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఫ్లాష్ కార్డులు ఉంటాయి, కొన్ని ఫ్లాష్ కార్డులు. ఈ ఫ్లాష్ కార్డులు కూడా ఇంటి దగ్గర తయారు చేయొచ్చు. అట్టా మంద ఉంటాయి, అట్టా మంద ఉన్నట్టు కొన్ని షీట్స్ దొరుకుతాయి, బయటనే దొరుకుతాయి, మా ఇంటి దగ్గర కొంచెం అట్టా మంద ఉన్నట్టు. అలా ఫ్లాష్ కార్డులు ఏం చేస్తాయంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం నిదానంగా అభ్యసించే అభ్యర్థులకు, విద్యార్థులకు నిదానంగా అభ్యసించే విద్యార్థులకు ఒక వరం లాంటివి, ఒక వరం ఫ్లాష్ కార్డులు. ఈ యొక్క ఫ్లాష్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే, విద్యార్థులకు ఒక పెద్ద అట్టాపై ఉపాధ్యాయుడు నీట్గా దాని ఒక సూత్రం కావచ్చు, ఒక విషయాన్ని కాంచి ఒక విద్యార్థులకు రాసి అందంగా చేతురాపుతో రాసి విద్యార్థులకు ఇస్తే నిదానంగా అభ్యసించవచ్చు. వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే, కొంతమంది ఇంటి దగ్గరైనా వెళ్ళి నిదానంగా అభ్యసించవచ్చు. దానికి అవసరమైతే వీలైతే దాని తగ్గట్టు సమాధానాన్ని కింద రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా ఫ్లాష్ కార్డు దేనికి ఫ్లాష్ కార్డు ఉపయోగం అంటే, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఫ్లాష్ కార్డులు. నెక్స్ట్ గుర్తించడానికి ఉపయోగపడతాయి, గుర్తించడానికి ఫ్లాష్ కార్డు. జ్ఞప్తి తెచ్చుకోవాలన్న విద్యార్థి గుర్తించడానికి ఫ్లాష్ కార్డు ఉపయోగపడతాయి. డ్రిల్కు మూల్యాంకనానికి ఉపయోగపడతాయి, డ్రిల్కు మూల్యాంకనానికి ఉపయోగపడతాయి. ఇవి ఫ్లాష్ కార్డు నిదానంగా అభ్యసించే అభ్యర్థులకు, డ్రిల్ చేయడం డ్రిల్కి అయితే మూల్యాంకనం చేయడానికైనా, నెక్స్ట్ జ్ఞప్తి తెచ్చుకోవడానికైనా, గుర్తించడానికైనా ఈ యొక్క ఫ్లాష్ కార్డు ఉపయోగపడతాయి. మళ్ళీ క్లాస్ రూమ్లో తరగతి అయిపోయిన తర్వాత కూడా ఫ్లాష్ కార్డు ఉపయోగించి పునశ్చరణ చేయడానికి కూడా ఈ యొక్క ఫ్లాష్ కార్డు ఉపయోగపడతాయి. ఇంటికి తీసుకెళ్లి కూడా నిదానంగా అభ్యసించే అభ్యర్థులు తీసుకెళ్లి దాని సమాధానం రాయడానికి కూడా ఈ యొక్క ఫ్లాష్ కార్డులు ఉపయోగపడుతున్నట్టు. ఈ విధంగా ఫ్లాష్ కార్డులు విద్యార్థులకు ఈ బోధనోపకరణాలు ఉపయోగపడుతుంటాయి. కొన్ని మూర్త సామాగ్రి ఉంటాయి, మూర్త సామాగ్రి కొన్ని నమూనాలు కూడా ఉంటాయి. మూర్త సామాగ్రి అంటే మన చేత్తో అంటే అమూర్తం మూర్తం ఉంటుంది. మూర్తం అంటే మనకు తెలిసినటువంటి మొత్తం ఏంటంటే